హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఓపెన్ బీఏడి ఆర్ స్పెషల్ బీఏడి యొక్క ఆల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది, అండ్ మీరు ప్రజెంట్ ఏ ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు రిలవెంట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ బీఏడి కోసం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు స్పెషల్ బీఏడ్ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. సో నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఓపెన్ బీఏడ్కి సంబంధించి హాల్ టికెట్ లింక్ ఇచ్చేస్తాను, అండ్ అదేవిధంగా స్పెషల్ బీఏడ్కి సంబంధించిన హాల్ టికెట్ లింక్ అయితే ఇచ్చేస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఓపెన్ బీఏడ్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నాను. దానికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనకు సంబంధించి ఓపెన్ బీఏడ్ అయితే ఓపెన్ బీఏడ్, స్పెషల్ బీఏడ్ అయితే స్పెషల్ బీఏడ్కి సంబంధించిన ఐకాన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్ ఫీ పేమెంట్ కావచ్చు, అప్లికేషన్ ఫామ్ కావచ్చు, నో ఎవర్ పేమెంట్ స్టేటస్ కావచ్చు, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ కావచ్చు, ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించి ఓపెన్ బీఏడ్ కానీ స్పెషల్ బీఏడ్ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగా నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి, అండ్ ఇక్కడ మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించి హాల్ టికెట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు మర్చిపోయినట్లయితే సో మీరు ఓపెన్ బీఏడ్ కానీ స్పెషల్ బీఏడ్ కానీ అప్లై చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రింట్ పైన మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. దట్ ఈస్ అప్లికేషన్ నెంబర్ అని కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కానీ ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్ ఫామే మిస్ చేసుకున్నట్లయితే మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని మీకు మేము చేరవేర్చడానికి అయితే ప్రయత్నిస్తాము, లేదా మీరు డైరెక్ట్గా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పై అయితే క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అదేవిధంగా నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ప్రజెంట్ మనం ఏ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాస్తున్నామో దానికి సంబంధించిన హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ బీఏడ్ కోసం రాస్తే ఓపెన్ బీఏడ్ హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది, అండ్ స్పెషల్ బీఏడ్ కోసం రాసినట్లయితే స్పెషల్ బీఏడ్ యొక్క హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది. వీటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. జస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని డైరెక్ట్గా మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి, వాటిలో మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది మనం పర్ఫెక్ట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. దాంట్లో ఎస్పెషల్లీ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఫోటో సిగ్నేచర్ కరెక్ట్ ఉందా లేదా అనేది సరే చూసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు, లేదా మీరు డైరెక్ట్గా సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన మెయిల్కి మీ యొక్క ప్రాబ్లమ్ని షేర్ చేసినా కూడా వాళ్ళు మీకు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనం స్పెషల్గా ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ప్రజెంట్ అయితే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ కండి. సో ఈ కరెక్షన్స్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం స్క్రోల్ చేసినట్టయితే మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, ఏ డేట్లో ఉందనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేయగానే సో టెస్ట్ డేట్ అండ్ టైం అనేది డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు 6th June 2023 ట్యూస్డే రోజు అయితే మనకి ఎగ్జామ్ అనేది ఉంది. సో మీకు కూడా మీ యొక్క హాల్ టికెట్ పైన టైమింగ్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, మీకు ఏ డేట్లో ఉంది, ఏ టైమింగ్లో ఉందని అయితే చూసుకోవాలి. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి అయితే 6th June రోజే ఉంది, అండ్ మార్నింగ్ సెషనే ఉంది అందరికీ. 10:30 AM నుంచి 12:30 PM వరకు అయితే మనకి ఎగ్జామ్ టైమింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఏ సెంటర్లో ఎగ్జామ్ పడిందనే ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు. ఇక్కడ అయాన్ డిజిటల్ జోన్ అని సో మల్లాపూర్కి సంబంధించి భవానీ గ్రేస్ టెక్నాలజీ, సో వచ్చేసి నాచారం హైదరాబాద్ రోడ్ తెలంగాణలో అయితే ఉంది. అండ్ మీరు ఎక్కడైతే సెంటర్స్ ప్రియారిటీ ఇవ్వడం జరిగిందో ఆ సెంటర్లో అయితే ఉంటుంది. సో మీకు సెంటర్ తెలియనట్లయితే సో మీరు ఈ టైం కంటే ముందు వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. నా యొక్క సజెషన్ ఏంటంటే మీకు సెంటర్ తెలియనప్పుడు 9:30 వరకు అక్కడ రీచ్ అయినట్లయితే సో సెంటర్కి వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇది మనకు సంబంధించిన ప్రజెంట్. సో మనకు సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ బీఏడ్ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే, అండ్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తారు, గతంలో ఆఫ్లైన్ ఉండే, సో ఇయర్ నుంచి మనకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు, ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇది మా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసేటప్పుడు మనం హాల్ టికెట్ అండ్ ఒక ఐడి
రూపాయి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ మీతో పాటు ఒక బాల్ పెన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇవి ఎన్ ఆఫ్. ఇంతకుమించి మీతో పాటు ఎలాంటి గ్యాడ్జెట్స్ అయితే తీసుకెళ్ళకూడదు. అండ్ మీకు ఆన్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనేది మీకు క్లారిటీ లేనట్టయితే, సో ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ వీడియో చూస్తూ కూడా మీరు సో కొంచెం లైట్గా అయితే దాని మీద ఒక అవగాహన అయితే తెచ్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అదే ఓపెన్ బీఏడ్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, స్పెషల్ బీఏడ్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. జస్ట్ మీరు ఆ వెర్షన్లో ప్రిపేర్ అయినట్టు సరిపోద్ది. అండ్ జస్ట్ ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఫ్రంట్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినా లేదా నా యొక్క మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినా కూడా సో నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ స్టడీ యొక్క సో ఓపెన్ బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్ యొక్క హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.